already know you get it. Don't come over here. She gon' sit on her head like a fucking chair. I ain't tryna be a man, got a fucking pair. నంబర్ వన్ హీరో ఎన్నో కోట్ల రూపాయలు వస్తూ ఉంటుంది, ఎంతో సౌకర్యాల్లో పనిచేయచ్చు, ఒక ఏసీలు ఉన్న ఫ్లోర్స్, ఒక ఏసీ ఉన్న క్యారవాన్స్లో హ్యాపీ లైఫ్ బతుకుతూ ఉండొచ్చు. హీరోగా చాలా సుఖంగా ఉంటుంది జీవితం, కొంచెం కష్టపడితే చాలు, చాలా సుఖాలు ఉంటాయి. అలాంటి జీవితం, అలాంటి డబ్బు, అలాంటిది ఏది వద్దనుకుని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్లోకి వస్తారు. అది కాదు, ఇది కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ జనం లోపలికి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి కాళ్ళు బోల్డ్ మాటలు అంటారు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, చాలా అంటారు. ఒకసారి పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత తప్పదు, చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయా. చాలా ఏళ్ళ క్రితం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు అలవాటు పడిపోయింది, ఈ చెవు అలవాటు పడిపోయింది, ఈ మనసు గట్టి పడిపోయింది. అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా మాటలు అంటుంటారు, టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని కర్మ.